బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న మహిళల దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొచ్చగాని జ్ఞానమ్మ, బంధువులపైన బొచ్చగాని దీనమ్మ, నాగేంద్రమ్మ, వెంకటరమణమ్మ, బాలసాని అశోక్, వెంకటపతితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుందని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు చెప్పారు. నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు వినియోగదారులుగా ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి బంగారంతో ఉండాయించేవారని ఏసీపీ వివరించారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మపై 11, నాగేంద్రమ్మపై 12, వెంకటరమణమ్మపై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు 27 ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అంటే మూడు జ్యువెలరీ షాప్స్ లో నలుగురు, మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలాకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎట్ట చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్, 5 టీమ్స్ అయితే ఉన్నారు, 2 టీములుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేస్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్, రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు, కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏ అయితే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా